మొదటిసారి మౌనం మాట్లాడుతోంది అంతులేని అనుభూతులు గొంతు దాటగా ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా సాగించిన పయనాలు సాధించిన విజయాలు నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు తల పండిన వివరాలు తెర వెనక విషయాలు పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని పాఠాలుగా మలచాలని పది మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతుంది ఆ మాటల మధుర ఝరి సౌందర్యలహరి 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 నమస్కారం. సిఎంఆర్ విశాఖ సౌందర్యలహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. సౌందర్యలహరి సౌందర్యలహరి హీరో అంటే సుతిమెత్తగా ఉండాలి, సున్నితంగా కనిపించాలి, ఇది ఒకప్పటి మాట. రఫ్ అండ్ టఫ్ స్టైల్తో ఆయన ఆరడుగుల బాడీ లాంగ్వేజ్తో ఈ ఆలోచనని పూర్తిగా మార్చేసిన ఘనత మాత్రం మన రెబెల్ స్టార్ది. దర్శకేంద్రుడి కాంబినేషన్లో ఆయన అమరదీపం వెలిగించారు, త్రిశూలం ధరించారు, బొబ్బిలి బ్రహ్మణగా ప్రకంపించారు. మరి అటువంటి రెబెల్ స్టార్ కృష్ణరాజు గారికి మన సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సార్. మిస్టర్ అండ్ మిస్సెస్ కృష్ణరాజు గారికి సాదర స్వాగతం సౌందర్యలహరి కార్యక్రమానికి. చాలా సంతోషం సార్. ఈ సౌందర్యలహరి కార్యక్రమం మీద, అలాగే డైరెక్టర్ గారి ఈ సినీ స్వర్ణోత్సవం గురించి ముందుగా మీ అభిప్రాయం. చాలా మంచి ప్రోగ్రాము, లేటుగా మొదలు పెట్టారు, చాలా సంతోషం. హీరో ఎలా అయితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, రాఘవేంద్రరావు గారి మాట కోసం కృష్ణరాజు గారు, మీకు రాఘవేంద్రరావు గారితో పరిచయం ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది? పరిచయం అంటే మామూలుగా కలుస్తుండేవాళ్ళం బాబు సినిమా తర్వాత. ఓకే. నాకు రాఘవేంద్రరావు చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు అనిపించింది, చాలా అప్రిషియేట్ చేశాను. కృష్ణవేణి తర్వాత సినిమా అమరదీపం చేద్దాం అనుకున్నప్పుడు, అమరదీపం అంటే ఈ రెబల్ స్టార్ ఫైట్లో ఉండవు అందులో సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ సినిమా తప్పకుండా చేస్తా అంటే అలాగన్నా కొంచెం టైం అన్నాడు, తర్వాత వచ్చి తప్పుడు చేస్తా అన్నాడు. బ్రహ్మాండంగా చేశాడు. ఆ చేసిన తర్వాత నన్ను అన్న అన్న అనేవాడు రాఘవేంద్రరావు, కానీ ఆ సినిమా తర్వాత అన్న అనేవాడు లక్ష్మణ్ తయారయ్యాడు చెల్లెళ్ళు. సిస్టర్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్గా ఉన్న సబ్జెక్ట్. అమరదీపం సినిమా 50వ రోజు పెజవాడలో అక్కడ ఒక లేడీ పిల్లని ఎత్తుకొచ్చింది, చూస్తే వీళ్ళందరూ ఆ జనంలో 100,000 మంది జనం, ఎందుకమ్మా పిల్ల చచ్చిపోద్ది వెళ్ళొద్దంటే, ఆ చచ్చిపోతే మళ్ళీ పుడుద్ది మా అన్నయ్యని మళ్ళీ చూస్తారా, నాకు విని కళ్ళు వచ్చింది. అంత అంటే సిస్టర్ సెంటిమెంట్ అంత పీక్ లెవెల్లో తీసుకెళ్ళాడు. ఫస్ట్ అమరదీపం గురించి మాట్లాడే ముందు నాకు ఎంతో ఆత్మీయుడు స్నేహశీలి కృష్ణగారి తమ్ముడు సూర్యనారాజు, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని ఆయన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం మొదలు పెడదాం. ప్రభాస్ వాళ్ళ ఫాదర్ సూర్యనారాజు. ఈ అమరదీపం తమిళ రీమేక్ అమ్మా. ఓకే. దీపం అనే శివాజీ గణేషన్ చేశాడు. తమిళ్లో పేరు దీపం సార్, సైమల్టేనియస్ గా అమరదీపం తమిళ్. ఇది ఒరిజినల్ మలయాళం. కొన్ని కొన్ని ఒక వ్యక్తిలో ఒక ఆవేశాన్ని ఒక ఛాలెంజ్ని క్రియేట్ చేయగలిగితే ఏదైనా సాధించవచ్చు. అడిగినాడు తర్వాత అమరదీపానికి నేనేంటి అనేది ఒక పార్ట్ వదిలేసి, బట్ ఐ లైక్ ది సబ్జెక్ట్, డెఫినెట్లీ ఐ వాంటెడ్ డూ ఇట్. పేర్లు అవసరం లేదు, నాతో పాటు ఒక ప్రొడ్యూసర్, నాకు జనరల్గా ఉన్న ప్రొడ్యూసర్స్ చాలామంది ఫ్రెండ్స్, ఆయన డ్రైవ్ చేస్తూ ఉండేవాడు, నేను పక్కన కూర్చున్నాను అనమాట. నెక్స్ట్ కృష్ణరాజుతో అమరదీపం చేశాను. శివాజీ గణేషన్ చేసిన సినిమా కృష్ణరాజు ఏంటండి, ఒకసారి చూస్తాను రెండు సార్లు నేను ఏదో తీస్తాను కదా, రోజు ఇదే మొదలైంది.
ఆయనతో కారు దోవడటం, నేను పక్కన కూర్చోవటం, ఏదో ఒక టాపిక్ అన్ని మాట్లాడుతూ మళ్ళీ శివాజీ గణేశన్ చేసింది కృష్ణరాజు అంటే ఎంత ఆవేశం వచ్చిందంటే తప్పని రన్నింగ్ కార్లో నుంచి కార్ డోర్ తీసుకుని దూకేస్తాను నేను ఒక్కసారి. అంటే నేను కూడా అప్పటికి నేను చేసి క్యారెక్టర్ రెబల్ క్యారెక్టర్స్ ఫైటింగ్ ఈటింగ్ అంతా ఇదంతా ఫైటింగ్ ఫైట్ లేదు కదా అంత కొంచెం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాకి అవార్డు తెప్పించాలి కృష్ణదాస్కి అనే ఛాలెంజ్ తీసుకుని అతను సమాధానం చెప్పడం కోసం చేయాలనుకునే చేసాం అనమాట. అన్నట్టే ఆ పిక్చర్కి చాలా అవార్డ్స్ వచ్చింది. జయసుధ కూడా చాలా పోటీ పడే క్యారెక్టర్, చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుని లాస్ట్ లో ఛార్జింగ్ సీన్ కూడా చాలా బాగా చేసి అది లాస్ట్ సీన్ చాలా మంచి సీన్. అది ఆత్రేయ గారు ఆత్రేయ ఇంటి దగ్గరే ఆయన ఎప్పుడు సీన్ రాస్తాడా ఎప్పుడు సీన్ రాస్తాడా అని చెప్పేసి నేను సూర్యన్ రాజు ఏదైనా రీమేక్ చేసేప్పుడు యాజ్జీస్ తీయకుండా కొన్ని కొన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఏం చేయాలి అంటానికి తమిళ్లో లేనిది బిగినింగ్ ఎండింగ్ మట్టు పెట్టాను. ఉచ్చాస్ క్రియేటెడ్ సెన్సేషన్ సినిమాలో ఎలాగైతే మీరు క్లైమాక్స్ చేంజ్ చేశారు 16 వయసులో కూడా బిగినింగ్ ఎండింగ్ మార్చాను మార్చారు అది అమరదీపం తర్వాత అది మురళీమోహన్ గారితో కూడా అంత బాగా యాక్ట్ చేశారు కదా అందులో అమరదీపం బిగినింగ్ గీత సారాంశం తీసుకుని అంటే బిగినింగ్ లోనే ఆడియన్స్ ని ఒక ఇది ఏదో కొత్త టైప్ సబ్జెక్టు అని చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేసాం అది ఒకసారి చూద్దాం. బిగినర్లోనే క్యారెక్టర్ని చూపించకుండా పొద్దున్నే లేవంగానే అంటే చెప్పుల షాట్ కూడా లుంగి ఇంగి అన్ని క్లారిటీ అంటే లేవంగానే మందు మొదలు పెట్టడం అనే అలవాటు తనకి ధైర్యానికి మెచ్చుకోవాలంటున్నారు. అదే పుంజే ఇది యాజ్ ఇస్ క్లైమాక్స్ కి ఎలా వాడదాం సరే చూద్దాం. చూడు తల్లి ఒక మాట చెప్పు, ఈ బంగళా ఐశ్వర్యం భోగభాగ్యాలు అన్ని పోయాయనుకో. పోతే ఏమన్నయ్యా, బ్రతకలేమా? చదువు ఉంది, ఏదో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బ్రతకచ్చు. అవునమ్మా, శ్రమ జీవనంలో ఉన్న ఆనందం, ఆరే చెమటలో ఉన్న చల్లదనం ఇంకెందులోనూ ఉండదు. నీకా నమ్మకం ఉంటే చాలు, హాయిగా నిద్రపోతానమ్మా. వెళ్ళి పడుకో అన్నయ్య. చూడమ్మా, నువ్వు రోజు చదివే భగవద్గీత ఏనాడు సరిగ్గా వినలేదు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది, వెళ్ళి చదువుతావమ్మా, వింటూ తృప్తిగా నిద్రపోతాను. అలాగే అన్నయ్య. అన్నయ్య
ఓపెనింగ్ సీన్ కి ఫినిషింగ్ సీన్ కి అదే ఇది మేజర్ చేంజెస్ విచ్ హాస్ ఎన్హాన్స్డ్ ది ఫిల్మ్ లైక్ ఎనీథింగ్ జనరల్ అర్థంలో మనం సన్ రైజ్ అంటే మళ్ళీ అతను మళ్ళీ ఉదయిస్తాడు ఆమె కదిలే జ్యోతి భావాలు పలికించడంలో ఆమెకు ఆమే సాటి దర్శకేంద్రుడి కాంబినేషన్ లో ఆవిడ చేసినటువంటి పాత్రలన్నీ ప్రత్యేకతలు సంతరించుకున్నవే ప్రశంసలు అందుకున్నవే ఈ రోజు మన సౌందర్య లహరి కార్యక్రమానికి వస్తున్నటువంటి జయసుధ గారికి సాదర స్వాగతం సుస్వాగతం సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం అండి డైరెక్టర్ గారి డైరెక్షన్ లో మీ ఇద్దరి కాంబినేషన్ లో ఆల్మోస్ట్ 12 ఫిల్మ్స్ వచ్చాయి లేదు 17 17 మేము లెక్క తప్పు చెప్పాం సారీ మేము లెక్కల్లో కొంచెం వీక్ అది ఎలాగండి కృష్ణ గారు హీరో అయినా మీరే హీరోయిన్ కృష్ణరాజు గారు హీరో అయినా మీరే హీరోయిన్ రామారావు గారు హీరో అయినా మీరే హీరోయిన్ హౌ మురళీ మోహన్ గారు అయినా మీరే హీరోయిన్ హౌ పాసిబుల్ అంటే డైరెక్టర్ గారు డైరెక్షన్ లో ఫస్ట్ జ్యోతి సినిమా నుంచి ఎక్కువ పిక్చర్లు యాక్ట్ చేశాను దాని తర్వాత ఆయన ఎక్కువ శ్రీదేవితోనే యాక్ట్ సినిమా చేశారు ఊరికే జోగ రాఘవేంద్రరావు గారితో కలిసి నేను 24 పిక్చర్స్ చేశాము నాకు తెలిసి అన్ని సిల్వర్ జూబ్లీ తర్వాత 100 డేస్ అన్ని ఎక్కువ పిక్చర్లు ఆఫ్ కోర్స్ డైరెక్టర్ గారు బిగినింగ్ అంతా నేనే చేశాను ఎక్కువ సినిమాలు ఓకే నీ ఉద్దేశం ఏంటి అన్నే పెట్టుకోవాలని నేను అనుకున్నానా లేకపోతే నా పిక్చర్లే చేయాలని తను అనుకుంటానా మీరు ఎందుకు జయసుధ గారిని ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు సినిమాలకి తను సమాధానం సరిగ్గా చెప్పలేదు ముందు అవును మీరు టాపిక్ అన్నది లేదు ఫస్ట్ జ్యోతి సినిమా ఫస్ట్ మోస్ట్ విషయం ఏంటంటే మోస్ట్ కంఫర్టబుల్ ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్ అయినా మోల్డ్ అవుద్ది కరెక్ట్ బాగా చేయించుకోగలని నమ్మకం ఆయనకి ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను గుర్తుందా సుధా నీకు అంత జ్యోతి చేసి కేడి నెంబర్ వన్ లో కంప్లీట్ జీన్స్ ప్యాంట్ గిట్టేసి అప్పుడు అన్ని జ్యోతి లాంటి క్యారెక్టర్ కేడి నెంబర్ వన్ లాంటి సినిమా అలాంటి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు ఆల్ రౌండర్ అప్పుడు సో అందుకని ఎక్కువ వారితో బిగినింగ్ అన్ని సినిమాలు చేశాను శ్రీదేవి వచ్చేదాకా శ్రీదేవి నువ్వు కూడా కలిసి చేశారుగా త్రిశూలం చేసాం తర్వాత ఇంకో సినిమా గజదొంగ అని కథ డిఫరెంట్ మాటలు డిఫరెంట్ డైరెక్షన్ బాగా డిఫరెంట్ అందుకనే ఆయన పేరు చెప్పగానే మనకి కంత్రి శక్తి బిల్లా షాడో లాంటి డిఫరెంట్ సినిమాలు గుర్తొస్తాయి ఈరోజు మన సౌందర్య లహరి కార్యక్రమానికి వస్తున్న స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ గారికి ఇదే మా సాదర స్వాగతం స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ గారికి స్వాగతం డైరెక్టర్ గారితో మీకు ఉండేటువంటి అనుబంధం వారితో మొదటి పరిచయం ఎప్పుడు ఏర్పడింది ఎలా నేను ఆయనకి బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం కూడా సో విజయవాడలో ఆయన సినిమాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరో ఎవరితో తీసినా విజయవాడ అప్సరా టాకీస్ లో ఆయన సినిమాలు ఓకే లైన్ లో నిలబడి చూసి ప్లస్ దత్ గారు తీసిన సినిమాలు ఇంకొంచెం గ్రాండ్ ఇయర్ తో అవన్నీ తెలుసు ప్లస్ నేను చిరంజీవి గారి కజిన్ గా ఆయన సినిమా షూటింగ్స్ కి చాలా సార్లు వెళ్ళానండి ఆయన గుర్తుండకపోవచ్చు ఆయన్ని దూరం నుంచి చూస్తుండేవాడిని అలాగే ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్ ముగ్గురు మనగాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు ఆయన ప్యాషన్ని ఒక సాంగ్ని కంటిన్యూస్గా ఒక పాంగరో హోటల్ చెన్నైలో అది వింటూ ఆయన ఆ రూమ్ అంతా డెకరేట్ చేసుకుని ఆ సాంగ్ ట్రాన్స్లోనే ఉండేవాళ్ళు అది తీసి ఒక 10 రోజుల ముందు సో అలాంటివన్నీ ఆయన దూరం నుంచి చూస్తుండేవాడిని అలాగే ఆయన ఆర్కే మేనేజర్ చేసిన బాబీకి నేను అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను అండ్ అనుకోకుండా అందులో యాక్ట్ కూడా చేశాను మీకు ఇండియా అంటే చచ్చేంత ఇష్టం పైగా మీ అమ్మా నాన్న అందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు మరి ఇండియాలో చదువుకోకుండా అమెరికాలో ఎందుకు చదువుకున్నావురా మంచి సెట్ అయ్యాలని రాఘవేంద్ర గారు సెట్ లా ఉండాలి
ఫస్ట్ చెప్పటమే అది. బిల్లాలో బొమ్మలి సాంగ్ సెట్స్ కూడా రాఘవేంద్రరావు గారిని దృష్టిలో పెట్టుకునే, అలాగే ప్రేమదేశం యువరాణి సాంగ్ సెట్స్ కానీ, ఏంటంటే ఒక గ్రాండియర్, ఒక మంచిది ఏదైనా గ్లామర్ చూపించాలంటే ఆయనే మాకు డిక్షనరీ. బిల్లా చాలా బాగా తీశాడు. బాగా తీశారు. రెండు మూడు సార్లు ఎందుకు చూశారంటే, డైరెక్టర్ గారు బిల్లాని రెండు మూడు సార్లు ఎందుకు చూశారు? నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. అందులో కేవలం స్విమ్మింగ్ డ్రెస్ కోసం వేసినట్టు కాకుండా అమ్మాయికి బిల్లా అంటే అంత ఇష్టం అని టాటూ వాడటం బాగా నచ్చింది. హీరోయిన్ ఎక్స్పైర్ చేయాలని వేసినట్టు కాకుండా అది వెనక టాటూ పెట్టడం అనేది నీట్ గా అట్రాక్ట్ అయింది. ఆశ్చర్యపోతానండి. ఇప్పుడైనా హీరోయిన్ బాగా చూపిస్తానా, ఆటోమేటిక్ బ్రాండ్ పడిపోయింది కదా. ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ ఒరిజినల్ ఇది యుగంధర్ కదా, డాన్ అమితాబ్ గారు డాన్ ఒరిజినల్ లో. యుగంధర్ లో జయసుత గారు యాక్ట్ చేశారు, రామారావు గారు నేను చేశాను ఒరిజినల్ ఇప్పుడు అనుష్క క్యారెక్టర్ ఈవిడ చేశారు. ఇంట్రొడక్షన్ ఏంటి? ఇంట్రొడక్షన్ ఇంత ఉండదు, స్విమ్మింగ్. అమరదీపం అనేటువంటి సినిమా చేసేటప్పటికి మీరు 88 సినిమాలు చేసేసారు సార్. డైరెక్టర్ గారిదేమో అది 7వ సినిమా. ఈ సినిమాలో డైరెక్టర్ గారి డైరెక్షన్ లో సాధారణంగా మనుషులు ప్రాణం పోసుకుంటారు, వస్తువులు కూడా ప్రాణం పోసుకున్నాయి, పైప్. ఆ దాని గురించి మీరేమన్నారో మీ మాటల్లో ఒకసారి మేము చూడాలనుకుంటున్నాం. ఆల్రెడీ మీరు ఇక్కడ ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, కళ్ళెర్ర చేసి కోపంతో వాళ్ళని మింగేస్తావు అనే కోపంతో చూడాలి, చూస్తూ సపోర్ట్ చేసుకోవాలి. అది కాకుండా బాధ, సంబంధం చెడిపోయింది, చెడిపోతుంది అనేది. ఇన్ని మిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఆర్టిస్ట్కి. అంచేత రాఘవేంద్రరావు ఏం చేశారంటే ఆ ఫేస్ కనిపించకుండా వెనక పెట్టి ఒక పైపు పెట్టి ఆ పైపు పొగ ఆ గుప్పు గుప్పు మన మొత్తం అంతా స్క్రీన్ అంతా పొగ వచ్చేలాగా షార్ట్ తీసేటప్పటికి ఎవరు సర్ప్రైజ్ టు సీ దట్. ఇల్లు బంగారం లాంటిదని, లక్షలకు లక్షలు ఆస్తి వస్తుందని కూడా చెప్పాను బాబు. ఆస్తి అక్కర్లేదు, ఆయన గారి సంబంధం అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పేశారు. అసలు నీ కుటుంబం అనేది పాపపు సంపాదనని, నీ వంశ చరిత్రే నచ్చలేదని కూడా అన్నారు. పైపు అందంగా కాల్చడం, అందంగా పొగలడం, ఎక్కువ పొగలడం అది వేరు. అందులో ఎక్స్ప్రెషన్ ఒక మాటకి ఒక మాటకి లోపల ఫీల్ అవ్వడం, నువ్వేం కావాలంటున్నావు నాకు చెప్పావు కనుక డైజెస్ట్ చేసుకుని ఆ పైపు కాల్చడం, దాంట్లో ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ వచ్చింది. కొంచెం 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 కోపం తిరిగి లాస్ట్లో ఆన్ వచ్చేస్తుంది అంటే ఆ పొగలోనే ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అందరూ బాగా యూత్ కూడా ఇదేదంటే అందులో మురళీమోహన్ కృష్ణరాజు గారి తమ్ముడు జయమాలిని ఏమో తో ఉంటారనమాట ఆయన. అయితే ఈయనకి ఈయన ప్రేమించిన అమ్మాయి జయసుద్ గారుని తమ్ముడు చేసుకుంటున్నాడని ఈయనకి తెలుస్తుంది అనమాట. అంటే సాక్రిఫైస్ చేస్తారు. అయితే మరి ఈ అమ్మాయి ఏమో ఇతను వదలదు జయమాలిని. అయితే జయమాలిని పిలిపించి వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చేటప్పుడు మాట్లాడుతూ నీ శవం బంగాళాఖాతంలో తేలుతుంది అంట. మేము పక్క బంగాళాఖాతం పక్కన ఉండేవాళ్ళం అప్పుడు మెడ్రాస్ చెన్నై అప్పుడు మెడ్రాస్. మళ్ళీ శివప్రసాద్ ని కన్నెత్తి చూసినట్టు గానీ చుట్టుపక్కల కనిపించినట్టు గానీ తెలిసిందో నీ శవం బంగాళాఖాతంలో తేలుతూ ఉంటుంది. ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే అప్పటికే డైరెక్టర్ గారు అడవి రాముడు సినిమాలో ఆరేసుకుపోయి ఇలాంటి పాటల్ని సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి డైరెక్టర్. మళ్ళీ ఈ సినిమాలో డ్యూయెట్ కి మెలోడీని వాడి దాన్ని కూడా హిట్ చేశారు, అది ఎలా సార్? జయసుధ అప్పటికి నా తెలిసి ఆ టైప్ గెటప్ చేయలేదు. ఒక స్టాచ్యూని చూసి బొమ్మలను చూసి జయసుధను అందులో ఇమాజిన్ చేస్తూ ఉంటామట. సబ్జెక్ట్ ఏమో స్టెప్పుల సాంగ్ పర్మిట్ చేయదు. స్టెప్పుల సాంగ్లు ఆ ఊపు అడవి రావడంలో అలవాటు అయ్యి ఉన్నారు జనం. సో విజువల్ మ్యాజిక్ చేయాలి, జయసుధను కొత్తగా చూపించాలి అని చెప్పేసి ప్లాన్ చేసాం. ఆ బిట్ క్లిప్పింగ్ ఒకసారి చూద్దాం.
శిలకే కదలిక రాగా శిల్పమే కదలియాడింది అప్పుడు ఎంత ముద్దుగా ఉండేవారో జయసుధ గారు. నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి గోవిందరందరి వాడేలో కూడా అంతే క్యూట్ గా ఉన్నారు మీరు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాను, గోవిందరందరి వాడు బాగా బొద్దు. నాకు డాన్స్ రాదు, ఆ సాంగ్ సగం డైరెక్టర్ గారే తీశారు, సగం ఏంటి పూర్తిగా ఆయనే తీశారు. డాన్స్ మాస్టర్ ఉన్నా కూడా మేనేజ్ చేసి, అంటే క్లాసికల్ డాన్స్ పెద్దగా రాదు కానీ చాలా బాగా మేనేజ్ చేసి డైరెక్టర్ గారు షార్ట్స్ పెట్టారు ఆ సాంగ్ లైఫ్. రమేష్ అది స్వామి అవన్నీ ఊరిని ఆన్ ది స్పాట్ లైటింగ్ తో చేశాడు. ఫైవ్ మినిట్స్ అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఇది మరి ఏం చేస్తాడో మిచ్చల్ లో అక్కడేంటి సార్, జగదేగిరిలో కూడా గ్రాఫిక్స్ ఎక్కడ ఉన్నాయి? నేను వచ్చాను షూటింగ్ కూడా, డ్రమ్స్ కూడా ఈ సినిమా తర్వాత అందరూ వాడారు గారు, మీరు చేసిన మ్యాజిక్. ఇక నెక్స్ట్ మీ కాంబినేషన్ లో వచ్చిన త్రిశూలం సినిమా మళ్ళీ హీరోయిన్లు, ఆ ముగ్గురు హీరోయిన్లు మళ్ళీ మళ్ళీ చేసేద చేసేద గారు వదిలిపెట్టట్లే నేను. సో ఈ ముగ్గురు హీరోయిన్ల ఈ సినిమా స్టోరీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్ మాకు. త్రిశూలం యాక్చువల్ గా ఒక నావల్, వాసిరెడ్డి సీతాదేవి గారు కీర్తి శేషులు గారు, వారికి థ్యాంక్స్ చెప్తూ రమేష్ ఒక నావల్ని రీమేక్ని చేయడానికి చేసిన మార్పుల్లాగా మనం సెల్యులార్ మీద తీసుకెళ్లాలంటే ఎక్స్ట్రా కేర్ ఏం తీసుకోవాలి, కొత్తది ఏదో యాడ్ చేయబోతే బుక్ అంటే మొదలు పెడితే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. సినిమా కన్నా ముందు పోస్టర్స్ రిలీజ్ అవుతాయి, పోస్టర్స్ లో శ్రీదేవి, జయసుధ, రాధిక ముగ్గురు హీరోయిన్స్, త్రిశూలం పట్టుకొమ్మలాగా కృష్ణరాజు, అలా మొదలుపెట్టాం అనుకో ఏం ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఏదో ఒక ఇంట్రెస్ట్తో ఆడియన్స్ కూర్చోబెట్టాలి అని చెప్పి నవల్లో లేనిది ఒక స్టార్టింగ్ టేక్ ఆఫ్ కోసం అని ఒకటి తీశాను. అమ్మాయిలందరూ పిక్నిక్ వెళ్తా కంపార్ట్మెంట్లోకి ఎక్కి గోల్ చేస్తామంటే మగాళ్ళందరూ దిగిపోతారు, అందరూ దిగిపోయారని హ్యాపీగా కూర్చుంటే ఒక మూల ఒకడు కూర్చున్నాడు. హంతకుడు అనగానే షాక్ తిన్నాను. హంతకుడు అనేటప్పటికి ఆడియన్స్ క్యూరియాసిటీ, ఎప్పుడు ఏ సీన్ వచ్చినా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది, విలన్స్ చంపుతాడా లేదు వీళ్ళలో ఎవరినైనా చంపుతాడా, ఈ పాయింట్ దొరకంగానే ఐ ఫెల్ట్ ఈ నావల్ సేఫ్ అయిపోయాం. హీరో హంతకుడు అవటం ఏంటి, అట్లా టేక్ ఆఫ్ అట్లా చేసాం. ఈ సినిమాలో త్రూ అవుట్ కృష్ణరాజు గారు శాలువా వేసుకొని కనిపిస్తారు, దానికి ప్రత్యేకమైనటువంటి అంటే శాలువా కంపెనీ ఒకటి ఉంది నాకు. సంఘ సంస్కర్తలు జనరల్ గా ఏ గట్ట పేస్తారు గురదాడ అప్పారావు గానీ లేకపోతే ఇందాక చెప్పినట్టు అమరదీపంలో నాకు చెల్లెళ్ళు ఎక్కువయ్యి అన్నయ్య అనే వాళ్ళు ఎక్కువయ్యారు. ఈ సినిమాతోటి కింద క్లాస్ అందరూ కూడా విపరీతమైన ఫ్యాన్స్ నాకు ఫ్యాన్స్ అయ్యారు. ఆ సినిమా వైజాగ్లో ఆ రోజుల్లో ఎంత అంటే 300 డేస్ ఆడింది, 300 డేస్ ఆడింది, 4.5 lakhs కలెక్ట్ చేసింది. అప్పుడంటే 50,000 ఉన్నా కూడా ఉన్నా 4.5 lakhs కలెక్ట్ చేసి 300 రోజులు ఆడింది. సుప్రభాతం సుప్రభాతం, చీకటి చీల్చుకు వచ్చింది, రేపటి వెలుగును తెచ్చింది, లెమ్మల్ది నిద్ర లెమ్మల్ది లెమ్మల్ది నిద్ర లెమ్మల్ది. వైజాగ్ లో 200 డేస్ 300 డేస్ ఆడి మిగతా చోట్ల అంత ఆడపోవటానికి రీజన్ ఏంటంటే వైజాగ్ లిటరసీ ఎక్కువ ఉంది, యూనివర్సిటీ ఉంది కనుక ఇది హిందీలో అయితే బాగా ఆడుతుందేమో అని చెప్పి నా పాటకు నేను ఊరుకోవచ్చు కదా. అప్పుడు జితేంద్రతోనే ఎక్కువ సినిమాలు తీసేవాడిని, రాజేష్ కన్నా కవర్ చేసేవాడు, నాతో ఎందుకు తీయట్లేదు నాతో ఎందుకు తీయట్లేదు అని. ఈ సినిమాను నీదే రగిలే జాలకు కూడా 2 తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి వాళ్ళ బాంబే వాళ్ళంతా రాత్రి 12 షో చూడరు, నేను 9 పడుకుంటాను. డైరెక్టర్ గారు నేను చూసేస్తాను అని చెప్పి త్రిశూలం చూశాడు ఫస్ట్. పొద్దున్న లేచినప్పటికీ నా రూమ్లో కవర్ పడేసింది, ఒక 5 పేజీలు డైరెక్టర్ రాశాడు రమేష్. నా జీవితంలో ఇటువంటి సినిమా చూస్తానని అనుకోలేదు, ఇటువంటి సినిమా చేయకపోతే నా జన్మ వేస్ట్, మీరు 2 ఏదో తెచ్చారంట, ఆ 2 నేను చూడను అండ్ ఎంత ఎంత గొప్పగా పోయాడంటే ఆ ఉత్సాహంతో పాపం సినిమా మొదలుపెట్టి హిందీలో కూడా తీసి మరి సేమ్ పూడిపల్లి అసలు రాజేష్ కన్నా పువ్వులాగా అసలు 7-star హోటల్ అటువంటి చోట ఉండే అతను కూడిపల్లి అనే ఒక స్మాల్ విలేజ్కి వచ్చి మొత్తం చేశాడు. ఫైనల్ రిజల్ట్ అంటే అక్కడ కూడా ఎందుకో యాక్సెప్ట్ చేయలేదు, బట్ ఏదో 1-2 అవార్డ్స్ వచ్చింది. సో మూవీలోని హైలైట్ సీన్ తర్వాత వచ్చే సాంగ్ చూద్దాము.
మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టర్ని గెలిపించాలి. రాము, ఎంతకాలం నువ్వు చెప్పినవని నిజం అనుకున్నా మేము, అందరినీ ఉద్ధరిస్తా ఉంటే నిజం అనుకున్నాం. మా కోసం నువ్వేం చేయలేవని అర్థమైపోయింది. ఎందుకు అంటున్నారు? ఏ కారణంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు? సొమ్ములో ఉన్న పెద్దింటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని మాకు తెలుసు. ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావని తెలుసు. లోకంలో ఏ రెండు జాతులు అయినా కలవచ్చు, కానీ గొప్పోళ్ళు పేదోళ్ళు అనే జాతులు మాత్రం కలవు. నువ్వు గొప్పింటోళ్ళు కలడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే. చెప్పండి, మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. అందరికీ బతుకునివ్వాలనుకున్నోడు, మన గూడెలో ఎవరినో ఒకరిని చేసుకుని బతుకి బొత్తుగా బాబు. అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా? అభ్యంతరం లేదు, అభ్యంతరం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి బాబు? వద్దు బాబు వద్దు, నేను పూజకు పనికొచ్చే పోవను కాదు. నాలాంటి దౌర్భాగ్యురాలను చేసుకోవడం ఏంటి బాబు? వద్దు. నీలి, నా మీద గౌరవం, ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనుకో. ఈ అమ్మవారి సాక్షిగా జరిగే మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది. తాళి తీసుకున్న తర్వాత అంతకుముందు జనరల్ గా ఒక అమ్మాయిలు ప్యాంట్ షార్ట్ వేసాం. తాళి తీసుకుని జనరల్ గా నడిచి వస్తుంటే జనరల్ గా ఎవరైనా సరే ఆ షార్ట్ వస్తుంది. అది ఏం వేయకుండా తిన్నగా నడిచి వచ్చి ఫస్ట్ చేసే షార్ట్ వేయకుండా ఇతను షార్ట్ వేసి ఉలిక్కిపడే ఉన్నాయి మైన్యూట్ డీటెయిల్స్. ఆ వయసులో పాపం జయసుధాళ్ళకి తెలియపోయినా ది వే దే అమౌంటెడ్ నాకు కావాల్సింది చేయటం. అంటే దీనిలో ఒక సీన్ తీసే విధానంలో సో మచ్ టు టెల్ యాజ్ ఎ డైరెక్టర్. ఇట్ ఈస్ బేసిక్ అనమాట, బేసిక్ రూల్. ఇళ్లలో ఒకరిని చేసుకోమనం కానీ కాళ్ళు తీసుకురావంగానే అందరినీ ప్యానింగ్లు వేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళకూడదు, మైండ్లో ఫిక్స్ అయిపోయింది అతనికి లైఫ్ ఇవ్వాలి ఒకళ్ళకి అని అని చెప్పాలంటే అది వేసి చేసే షార్ట్ వేస్తే ఉన్నాళ్ళలోకి ఈ అమ్మాయి బాగుంది కొంచెం అని చెప్పి చేస్తున్నట్టు అవుతుంది. సాంగ్ ఈ రోజుకి కూడా రాయిని ఆడదు. అవును అవును, ప్రభాస్ ఎంత ఇష్టమో సాంగ్. ఆ పాట ఆ సిచ్యువేషను అత్రే ఎంత బాగా చేస్తే మనం ఎంత బాగా తీయాలి, ఎంత బుర్ర బాదుకున్నా కూడా ఒక లైన్ కి ఒక షాట్ బాగా తీగరా, రెండు షాట్లు బాగా దానికి వీళ్ళు పోటీ పెట్టి చేయటం. మళ్ళీ ఒక ఎక్స్ప్రెషన్ డాన్స్ మాస్టర్ లేడు, ఏం లేడు. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. నువ్వు రాయివి కావు గంగవు కావు, నువ్వు రాయివి కావు గంగవు కావు. రాముడు శివుడు కానే కాను, తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. ఇప్పుడు ఒప్పుకుంటావా జయసుధను ఎందుకు పెట్టుకుంటావు? తర్వాత పాటలో లిరిక్ ఉన్నాయి అంటే దాన్ని తీయడంలో కన్వే చేయడం ఆడియన్స్ కంప్లీట్ గా ఏం చెప్పదలుచుకున్నారు దాంట్లో ఆ కన్వే చేయడం చూసా చిన్న పిల్లడు అర్థం ఇలాగా అమరదీపం జరిగినప్పుడే ఈ సినిమా తీయటానికి ఆరంభించేవాడు. నీ ఇమేజ్ అప్పటికి నీకున్న ఇమేజ్కి ఇంత సటిల్గా టోటల్ సినిమా అంతా ఒకటే లెవెల్లో ఉంటుంది. ఇందులో రమేష్ పర్టికులర్గా రెండు చేతులు ఊతుకుని మావలో ముద్దు పెట్టుకుంటాం, ఆ రెండు చేతులు తీసుకుని తల మీద పెట్టుకుంటాం. సహజమైన కాపురం చేస్తున్నారు, ఊరినే వాళ్ళ కోసం తాళి కట్టాడంటే సరిపోదు.
చేపించిన తర్వాత గంగా పవిత్ర బెడ్ మీద షాట్లు కూడా అన్ని స్టిల్స్ వేస్తాం. స్టిల్స్ చేయటం, బోన్ చేసి తినచడం, విసంకారం వేసటం, పక్కన పడుకోవడం, గుండెల మీద పడుకోవటం. అదే రియల్ చేస్తే ఆ ఫీల్ రాదు. ఎంతో బుర్రలు బద్దలు కొట్టుకుంటే గానీ ఇటువంటి కాంప్లికేట్ గొప్ప లిరిక్ ని ఎంతో గొప్పగా తీసావు. శీతలైన తప్పు చెప్పకుండా అది కథే కదా మన కథ నిజం కాదా అది కథే కదా మన కథ నిజం కాదా. ఈ పాటలు లేకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పేది, వాళ్ళ కోసం చేసుకున్నట్టు అవుతుంది. వాళ్ళు చెప్పింది నువ్వు కన్విన్స్ అయ్యి అమ్మాయితో, చెడిపోయిన అమ్మాయి అయినా సరే అమ్మాయితో కాపురం చేసి అమ్మాయికి కొత్త జీవితం ఇచ్చాడు, కొత్త జీవితం ఇవ్వటం అనేది చెప్పకపోతే కేవలం పాట ఎందుకు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ మాట కోసం అని ఆపేస్తే బట్ ఆత్రేయ గారు హ్యాట్స్ ఆఫ్. హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు, ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు. అది నువ్వే కదా, నేను నువ్వే కదా, అది నువ్వే కదా, నేను నువ్వే కదా. చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యాలు చూపించడం చాలా సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో ఏమిటంటే దాన్ని కూడా, ఆ భేదభావాలను కూడా ఒక రొమాంటిక్ సీన్ లో మీరు ఆవిష్కరించారు. ఆ సీన్ ఒక్కసారి చూడాలనుకుంటున్నాం. కంటి ముందు ఇంటి గ్లాస్ తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండ్లు ఉండాలి? వెంటయ్య, ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయ్యా, చచ్చి సమాధి కాలేదు. రాము మజ్జిగ తీసుకో. ఏమా నీకు మజ్జిగ ఇదిగా లేదా రాఘవయ్య? ఏ అడ్డు చుట్టూ లేదా అమ్మాయికి? వెంటయ్య, వాడు ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కలిగి చూస్తాను. రాము నేను ఇస్తున్నాను, మజ్జిగ తీసుకో. రామా నిలువు నా ప్రాణాలు తీసేశాడు. ఎంగిలి గ్లాసు మహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? ఆ గూడెం రథం ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మంలో ఉండడానికి వీల్లేదు. ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి. నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు, ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? అదే ఇప్పుడు ఉంటే హీరో వెనక్కి తిరిగి ముద్దు పెట్టేసి నువ్వేమి అని అని అనేసి వెళ్తాడు కదా. అవును, బట్ అదేమి లేకుండా ఇప్పుడు ఎంత పవర్ ఉంటుందో అప్పుడు అంతే పవర్ ఉంది, అంత ఏం మాట్లాడకుండానే. సో ఆ డైరెక్షన్, ఆ టచ్ అన్నది బేసిక్ కదా. సో సింపుల్ బట్ యెట్ వెరీ అమేజింగ్, పవర్ఫుల్. ఈ ప్రాసెస్ లో, ఊరిని ఉద్ధరించే ప్రాసెస్ లో ఈ లూజర్స్ రాధిక ముందు చనిపోతుంది, తర్వాత జయసుధ చనిపోతుంది, విలన్స్ ని చంపేస్తాడు. విలన్ చలపతిరావు క్యారెక్టర్ ని చంపిన తర్వాత శ్రీదేవికి బాధ్యతలు అప్పచెప్పి ఈ పిల్లలందరిని ఎడ్యుకేట్ చేయాలి, వీళ్ళలో దీపాలు వెలిగించాలి. ఏంటంటే మగవాడివి నువ్వే చేయలేని పని నేను ఆడదాన్ని చేయగలనా అని అడిగితే ఆడది తలుచుకుంటే అసాధ్యమైనది ఏం లేదని కంపారిజన్ గా ఆ సీజన్ కొన్న దేశాన్ని పాలించేది కూడా ఒక ఆడదే కదా, ఇందిరాగాంధీ. న్యాయంగా అయితే హంతకుడు ఎవరో అని మొదలుపెట్టాం, హంతకుడు విలన్ను చంపాడని చెప్పేసాం, అప్పచెప్పేశాడు, జైలు నుంచి విడుదలయ్యాడు అని చెప్పేస్తే క్లైమాక్స్ ఉండదు. అమ్మాయి చేసిందా లేదా, ఒక మగాడు నువ్వే చేయలేనప్పుడు ఆడదాన్ని నేను ఎలా చేయగలను, నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పింది. దాన్ని ఇంట్రెస్ట్ పెంచడం కోసం, క్లైమాక్స్ పెంచడం కోసం ఏం చేశానో ట్రైన్ ఎపిసోడ్ చూద్దాం. మగవారైన మిమ్మల్ని దెబ్బతీసిన దుర్మార్గులు ఆడదైన లక్ష్మి గారిని వదిలిపెడతారా? పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఎంతటి మహత్తరమైన విజయాన్ని సాధించవచ్చు. దానికి ఆడ మగ తేడా లేదు. లక్ష్మి తప్పక విజయాన్ని సాధించగలదని నాకు తెలుసు. సాధించిన విజయంతో నా కోసం స్టేషన్ లో ఎదురు చూస్తుందని నా నమ్మకం. మీ ఆశ నెరవేరాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, కానీ ఒకవేళ అలా జరగకపోతే
అలా జరగకపోతే ఈ ప్రయాణానికి ముగింపు ఉండదు. ఈ యాత్ర నాకే తెలియని గమ్యం వరకు కొనసాగుతుంది. ఏ రాజీ, స్టేషన్ వచ్చేసిందే, ఎవరైనా కనిపిస్తున్నారో చూడు. రాజీ ఎవరు రానట్టుందే? నోర్మి ఎవరు రాకుండా ఎలా ఉంటారు? సరిగ్గా చూడవే. స్టేషన్ లో ఒక్క పురుగు కూడా లేదండి. అదేమిటి పాపం? అయితే లక్ష్మి గారు రాలేదనమాట. పాపం రాముగారు నమ్ముకున్న ఉద్యమం ఇప్పుడు ఆగిపోయి ఉండాలి. చీపాడురు, లక్ష్మీ గారిని కూడా అన్యాయం చేస్తుంటారు ఆ దుర్మార్గులు. అయ్యో, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో ఏమైపోతాడో అని అది తలుచుకుంటేనే నాకు బాధతో ఏడుపు వస్తుంది. ఎండింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు చూస్తుంటే కూడా ఇప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే అతను సాధించింది, అతని ఉద్యమం, ఆ అమ్మాయికి అప్పచెప్పింది, దాన్ని ఎంత అంటే ఎన్నో బుక్స్ లో రాశారు స్క్రీన్ ప్లేల గురించి, దీని గురించి. బట్ మీరు తీసి చూపించారు ఆ నవల్ని ఎలా తీయొచ్చు, ఎంత ఇంట్రెస్ట్ గా కూర్చోబెట్టచ్చు లాస్ట్ వరకు. అందులో ఉన్న ప్యాసింజర్స్ ఆడియన్స్ గా అనుకున్నాను నేను. అంతే కదా, ఆడియన్స్ పాజిటివ్ థింకింగ్, వాళ్ళు కలిస్తే బాగుండు, వాళ్ళు కలిస్తే బాగుండు. ఇప్పుడు కూడా మేము అనుకున్నప్పుడు అలాగా షార్ట్స్ నాలుగైదు షార్ట్లు వేసి మళ్ళీ రాకపోతే ఏంటంటే ఒక లాక్, నేను నా గమ్యం తెలియకుండా నేను ఇలా తిరుగుతూ ఉంటాను, మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడ్డాం. ఆడియన్స్ లో ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి. వీడు ఒక్కడే స్టేషన్ లో దిగి ఫ్లాష్ కట్ లో నేను వచ్చే వరకు ఎదురు చూస్తాను అనుకునే, రైల్లో దిగి చూడడం ఎవరు లేరు అని అంటే వాళ్ళని ఆడియన్స్ చేశాను లోపల క్యారెక్టర్స్ ని. సో అది చేయబట్టి క్లైమాక్స్ టేక్ ఆఫ్ ను ఆ ఉద్యమం ఒక్కసారి పిల్లలు అంతమంది పిల్లలు వస్తూ ఉంటే ఉద్యమం విత్ యూనిఫామ్, అంతముందు యూనిఫామ్ అంటే కూడా తెలియదు వాళ్ళకి, అలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పిక్చర్ ఇది. మీ క్యారెక్టర్ మోస్ట్ పవర్ఫుల్ డైనమిక్ క్యారెక్టర్ గా, అలాగే ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా పండించినటువంటి సినిమా బొబ్బిలి బ్రహ్మణ. నువ్వు స్టార్ట్ చేయగానే బొబ్బిలి బ్రహ్మణ నాకు తెలిసిపోయింది. సో ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్టోరీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్, ఎలా పుట్టింది? వన్స్ అగైన్ గోపికృష్ణ మూవీస్ లో అనదర్ బ్లాక్ బస్టర్. పర్చూర్ బ్రదర్స్ ఫస్ట్ కాంబినేషన్, అప్పటి వరకు ఆయనతో చేయలేదు. ఇలా నిద్రపోతుంటే లేపి డైలాగ్ చెప్పేస్తున్నాడు అనమాట. నేను కుట్టి బ్రహ్మణ అని పిలిచేవాడిని. ఆ డైలాగ్ చెప్పడంలో కూడా మోడ్యులేషన్ అది ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు, అదే అలవాటైపోయింది ఇప్పటికీ అలాగే చెప్తున్నాడు. పాయింట్ సింపులే, ప్రతి సినిమాలో ఉండే పాయింట్, ఒక నీతివంతుడు, అందరికీ న్యాయం చేసేవాడు, వాళ్ళ ఇంట్లోనే ఒక ప్రాబ్లం కలిస్తే ఎలా సేవ్ చే. బట్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడంలో చుట్టుపక్కల ఆ ఊరికి పోలీసులే రారు, అసలు ఏం తీర్పు చెప్పినా ఆయన ఆయనే చెప్పాలి బ్రహ్మన్న అనే క్యారెక్టర్ దొరికేటప్పటికీ, ఇక దాంట్లో ఫస్ట్ సీన్ చూసిన తర్వాత ఈ షో ద్వారా చేసుదా నా ఉద్దేశం, కొన్ని కొన్ని చెప్పుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. అది ఒకసారి ఓకే సార్, ఫస్ట్ సీన్ చూద్దాం. ఉల్లెపాయి నీ మీద అత్యాచారం చేయబోయాడమ్మా, నువ్వు నేరం చేశావు, నిజాన్ని నిర్భయంగా అంగీకరిస్తే నీ ప్రాణాలకే మంచిది. చెప్పు, నువ్వు స్వరాజ్యాన్ని పాడు చేయాలని ప్రయత్నించావా లేదా? లేదండి. ఆ మాట నిత్యం నువ్వు మెడలో ధరించే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పు. అలాగే. డాడీ, నా వెంకటేశ్వర డాడీ ఇక్కడే ఉన్నాడు. పరమాత్ముడు పాపాత్ములకెప్పుడు దూరంగానే ఉంటాడు. నువ్వు స్వరాజ్యాన్ని బలవంతం చేస్తున్నప్పుడు ఆ పెనుగులాటలు ఆమె చేతిలోనికి వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి ధర్మపీఠం దగ్గరికి నడిచి వచ్చాడు.
అబ్బాయి మీద వచ్చిన అభియోగం వాస్తవమని నిరూపించబడినది. కనుక అతడు శిక్షార్హుడని మేము తీర్మానిస్తున్నాం. ఒక పెళ్లిగాని ఆడపిల్ల మీద అపనింద పడితే ఆమె అత్తవారింటికి వెళ్ళగలదా? ఒక కన్య గురించి గుసగుసం మొదలైతే ఆమె జీవితం వ్యర్థం కాదా? అందువలన గుల్లెబ్బాయి స్వరాజ్యాన్ని వివాహమాడాలని తీర్పు చెబుతున్నాం. లేని పక్షంలో సకుటుంబంగా రాయుడు ఈ గ్రామం వదిలి వెళ్లిపోవాలి. ప్రఫుల్ల గారు, అన్యాయం, అక్రమం, దారుణం. మా తీర్పుని ధిక్కరిస్తే సమాధానం ఆ కగ్గమే చెప్తుంది. ఒక పెద్ద మీటింగ్ జరిగింది, జడ్జెస్, పోలీస్ అఫీషియల్, పెద్ద అఫీషియల్ అక్కడ. ఇంకా అయిన తర్వాత అని చెప్తున్నారు, మీరందరూ ఒకసారి బొబ్బిలి బ్రహ్మను చూస్తే బాగుంటుంది. ఎందుకంటే నేరం ఎక్కడ జరిగిందో అక్కడే సాక్ష్యం, కరెక్ట్గా నిజంగా సాక్ష్యం దొరుకుతుంది మీకు. దాన్ని నిరూపించడానికే రాఘవేంద్రరావు బొబ్బిలి బ్రహ్మను సినిమా తీశాడు. కొన్ని క్యారెక్టర్స్ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకవు. అమరదీపంలో మంచి క్యారెక్టరే, త్రిశూలంలో మంచి క్యారెక్టరే, అది వేరు. బొబ్బిలి బ్రహ్మన్న అనగానే రామారావు కృష్ణుడు వేషం వేస్తే కూర్చుంటే ఎలా ఉంటాడో, బొబ్బిలి బ్రహ్మను కూర్చుంటే అలా ఉండాలని మైండ్ లో లాక్ చేసుకున్నాను. చెప్పేది తెలుసా? కాదు కాదు, ఉన్న మా ఇద్దరికి ఎంత ఇష్టమైనా కూడా అప్పుడు సిగరెట్లు తాగేవాడు. షార్ట్ అయిపోయిన తర్వాత తిరిగి చూస్తే బయట కూర్చుని సిగరెట్ తాగుతున్నారు. నాకెందుకో బ్రహ్మన్న గెటప్లో సిగరెట్ తాగుతామంటే నాకు ఎందుకు ఆడగా కనిపించింది. మళ్ళీ బ్యాక్ తర్వాత చూస్తే మళ్ళీ తాగుతున్నారు. అంటే ఆర్టిస్టులను ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కనుక అది అక్కడే వెళ్ళి చెప్పచ్చు. అయినా రాత్రికి ఇంటికి వస్తాను ఒకసారి నీతో మాట్లాడాలని. నాకు ఏం చెప్పామంటే, అన్న నువ్వు వచ్చి నీ కుర్చీ, నీ మనిషి, నీ కాఫీయో లేకపోతే నీ వాళ్ళు అంతే తప్ప నువ్వు పక్కోళ్ళతో కూడా మాట్లాడకూడదు. నువ్వు రామారావు గారు కృష్ణుడు వేసినప్పుడు ఇలా చేసేవారు, అలా ఉండేవారు. నా సిగరెట్ కాల్సింది అసలు మిగిలింది సినిమా అయిపోయే వరకు. ఇంటికెళ్ళి చెప్తే ఇమీడియట్గా ఒప్పుకున్నాడు. థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఏంటి దానికి షార్ట్కి దీనికి సంబంధం ఏంటనే ఒక్క మాట కూడా ఆర్గ్యూ చేయకుండా నువ్వు ఎందుకు చెప్తున్నావో నాకు అర్థమైంది. మీరే పైపు కల్పించారు, క్యారెక్టర్లో షార్ట్ గ్యాప్లో మళ్ళీ చూస్తే కూడా మళ్ళీ మీరే దాన్ని ఒప్పుకోలేదు. అంటే ఒక డైరెక్టర్కి కృష్ణరాజు కనపడకూడదు, ఒక అందులో ఉన్న క్యారెక్టర్ కనపడాలి. ఇంత హెవీ సబ్జెక్ట్ ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా డైరెక్టర్ గారు మీరు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ చేయలేదు. అందుకనే రెండో క్యారెక్టర్ ఉన్నాడు కదా, రెండో క్యారెక్టర్ అందులో ఎంత ఏడిపిస్తుందో అంత నవ్వించగలదు జయసుధ. కామెడీ సీన్స్ అయితే ఆడుకునే వాళ్ళం అసలు. ఒకసారి చూద్దాం. శీతాకాలంలో ఒళ్ళు ఏమైనా చిటపట్లాడుతుందా? కాదు, చిమచిమలాడుతుంది. అందుకేనా మగరాళ్ళ ఏలేస్తున్నావు? ఉందా? నేనేం చేస్తా చేస్తావా? ఊడిపోతే గుంజలు తీస్తాను. మో చేతి గుంజలు తీయాలి. తీస్తాను. మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఓడిపోతే కదా పట్ట. రెడీ, 1 2 3. కొట్టు దమ్మంటి కొట్టు. నగచ్చు నగచ్చు. అయిపోయింది, ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఫైనల్ గా ఒకటిస్తున్నాను, కాస్త కాకుండా. ఓ చింతన అదే కానీ ముడి తీస్తే ఎలా ఉంటారు, ఎక్కడెక్కడ దాన్ని కాన్సన్ట్రేషన్, ఎంత కాన్సన్ట్రేషన్ అంటే జయత్వద్రమ భ్రమ భుజంగమ శ్రద్ధి నిర్గమ క్రమ స్ఫుర కరాళ పాళవ్యవా మృతంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ పరాంతక
అంతకం పురాంతకం భవాంతకం మఘాంతకం గజాంతకం భగాంతకం తమంతకాంతకం భజే. కొడుకు క్యారెక్టర్ డౌన్ అవ్వకుండా, ఫాదర్ క్యారెక్టర్ డౌన్ అవ్వకుండా శాసనాన్ని ధిక్కరించావు, ఆ జంటకు పెళ్లి చేశావు, గ్రామ బహిష్కారానికి అంగీకరించి ప్రాణాలు కాపాడుకున్నావు, మళ్ళీ ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఈ గడపలో అడుగు పెట్టావా? క్షమించండి బ్రహ్మణ గారు, మాది ఊరు కాదు, మేము పొరుగురు వాళ్ళు. ఈరోజు మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి జరిగింది, మీరు చల్లని దంపతులను తెలిసి మీ ఆశీస్సుల కోసం వచ్చాం. ఆశీర్వదించడానికి ఈ చేతులు చల్లగా లేవు నాయన, రక్తంతో తడిసి వెచ్చగా ఉన్నాయి. మీరు వెళ్ళవచ్చు, ఆ చేతులైనా మాకు అప్పగించలేదు, మీరు ఆశీర్వదించండి. చూడు బాబు, నీకు తెలియదేమో, నా కుమార్తె నా సోదరుడు ఈరోజు ఒకే ముహూర్తంలో మరణించారు. ఈ ఇంత సూతకం, అశుభం జరిగిన ఇంత ఆశీర్వదించడం వీలు పడదు. వెళ్ళి రండి. పశుపట్టతో కన్నీరు పెడుతుందమ్మా పసిబిడ్డ, మీరైనా ఆశీర్వదించండి. ఆయన నా మెళ్ళు తాళి కట్టిన మరుక్షణమే నా గోత్రం మారిపోయింది బాబు. ఆయన ఎంత సూతక వస్తే నాకు అంతేగా. కూతురు మీద ఉండేటువంటి అభిమానం భార్యాభర్తల్ని ఎలా విడదీసిందో ఆ సన్నివేశం. దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? కన్న మమకారాన్ని తెలుసుకోలేకపోయానండి, ఈ ఒక్క తప్పు కాయండి. రాగం చనిపోయింది, ద్వేషం నశించిపోయింది, క్రోధం కృంగిపోయింది. ఎక్కడో గుండెలోపల క్షణకాలం క్రితం వరకు భార్య మీద అనురాగం కొడిగట్టిన దీపంలా మిణుకు మిణుకులాడింది. అది ఈ క్షణంలో కొండెక్కిపోయింది. గీత దాటిన సీతల ఈ గడప దాటి నా హృదయంలో స్థానం పొందుతున్నాను. అయినా ఈ నాలుగు కూరల మధ్య ఉండదలిస్తే ఈ జీవశవానికి తులసి నీళ్లు పోసుకునే సమయం కోసం ఎదురు చూస్తూ బ్రతకొచ్చు. ఏ ముద్దైన భరించలేని ఆ క్షణాలు నాకు గుర్తు చేయదు. ఏ పుణ్యమతి కోరుకొని ఆ ముగింపు నాకొద్దు, నేనే వెళ్ళిపోతాను. బ్రహ్మణ గారు, నేరం చేసిన మనిషిని శిక్షించే అధికారం మీకు ఉండొచ్చు, కానీ సావిత్రం గారు ఏం తప్పు చేశారు? శ్రీమంతం చేసుకుంటున్న ఒక్కగానే ఒక బిడ్డను చూడటానికి తల్లి వెళ్ళడం తప్ప ఇదే న్యాయం అండి? ఇదెక్కడ ధర్మం? తీర్పులు చెప్పేటప్పుడు న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు చూస్తాను, కాని రక్త సంబంధాలు చూడం. వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇక కనిపించదు. ఈ జన్మకు క్షమించండి, పై జన్మలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయను.
నా జీవితం నుంచి వెళ్ళిపో అంటానికి కరణ వదిలేయటంతో తర్వాత తులసి వెళ్ళిపోయడానికి రావచ్చు, చచ్చిన తర్వాత ఈ లోపల రావచ్చున్నాయి. టోటల్ గా ఎవరు ఆర్గ్యుమెంట్ ఎవరు కరెక్ట్ అనేది టోటల్ ఎసెన్స్ చేసాం మనం. రాతి మనిషి నీతి మనిషి మనిషి నీతి మనిషి ఇది మమతల రణరంగం ఇది జీవిత చదరంగం వాలు బిడ్డరా నీకు రాజు బంటు దిలీప్ కుమార్ బో అసలు చూసి చాలా థ్రిల్ అయిపోయి అది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి దిలీప్ కుమార్ ని ఆవిడ సైరాబాద్ ఇద్దరు వచ్చారు చూసి అబ్బా అక్కడ బొమ్మ డబ్బులు బొమ్మ బాగా చూసి నేను పక్కనే కూర్చున్నాను. ఆవిడ అడుగుతుంది దిలీప్ కుమార్ ని ఎవరు ఎవరు చేసింది ఆర్టిస్ట్ ఎవరు ఎవరు సైరాబాద్ అని చూసి లేదు అని చూసి గుర్తుపట్టు అన్నాడు చూడవాలి చూసి ఈయనంటే ఒకటే ఇద్దరు ఆర్టిస్టులతో రాయిని ఆరాధన చేసిన రాముడివ మళ్ళీ రాతి మనిషి ఇద్దరు సేమ్ కాంబినేషన్ లో మీరే డైరెక్ట్. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో మూడో రౌండ్ అబ్బని తీయని దెబ్బ. కృష్ణరాజు గారు, మీ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏ? అమరదీపం, బి త్రిశూలం, సి బొబ్బిలి బ్రహ్మణ. బొబ్బిలి బ్రహ్మణ, అమరదీపం, త్రిశూలం. మీ కాంబినేషన్ సినిమాలో ఏదైనా ఒక దాన్ని ప్రభాస్ ని హీరోగా పెట్టి రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమా ప్రిఫర్ చేస్తారు మీరు? రాఘవేంద్ర అని అడుగుతాను, ఎందుకంటే మూడు సినిమాలు గొప్ప సినిమాలే, ఏదైనా చేయవచ్చు. మీరేమంటారు డైరెక్టర్ గారు? ప్రభాస్ ఏమో కన్నప్ప తీయాలని ఉంది, నన్ను అడుగుతాను. నీ సినిమాలు చెప్పు. బొబ్బిలి బ్రహ్మణ్ బాగా ఇష్టం తనకి, పర్టికులర్ గా ఇప్పుడు బాహుబలి వేవ్ చాలా రోజులు ఉంటుంది కనుక కొంచెం ఆఫ్ చేసి బొబ్బి అదే ఆ భక్తి కన్నప్ప తీయాలని అతనికి చాలా ఇష్టం. నేను తీయాలని కూడా చాలా ఇష్టం. లేకపోతే అమర్దీప్ అని మార్చేసి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం పైప్ బదులు బావా బావా అనిపించేలాగా. అది అన్నయ్య అంటే కష్టం అక్కడ, అది ప్రాబ్లమ్. మీరు రాఘవేంద్రరావు గారితో పనిచేశారు, అలాగే వాళ్ళ నాన్నగారు ప్రకాష్ రావు గారితో కూడా వర్క్ చేశారు. ఇద్దరిలో కామన్ గా అనిపించేటువంటి ఒక పాయింట్, అలాగే డిఫరెంట్ గా అనిపించే ఒక పాయింట్, చాలా స్నేహమే. ఆయన అంత వయసులో ఉండి నన్ను ఏరావరే అంటే నువ్వు నువ్వు అని విచిత్రంగా ఎవరు చూసినా ఆశ్చర్యంగా ఉండేది అనమాట. అంటే ఆ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ కలిసిపోయి ఇప్పుడు మా వాడిని అందరూ కూడా తమ్ముడు అని పిలుచుకోడు, ఇండస్ట్రీ అందరూ కూడా తమ్ముడు అని పిలుస్తారు అతను. కానీ ఇండస్ట్రీ అంతా కూడా నా నాన్న నాకు తెలియదు, ఎంతమంది పిలిచారు అన్నయ్య అని, పెద్ద ఆయన అన్నది తప్ప తమ్ముడు మాత్రం తమ్ముడు అని పిలిచేవారు. నన్ను మాత్రం రాఘవేంద్రరావు అన్నయ్య పిలిచాడు. వాడు ఎరా అనేవాడు, అంటే రాఘవేంద్రరావు లాగా నేను ఆయన కొడుకులాగా. అంటే ఇద్దరిలో మనస్తత్వం చాలా దగ్గర సంబంధం, భేషజాలు అది లేకుండా సెంటిమెంట్. నేను మన ఫ్యామిలీ మెంబర్ అనుకుంటే ఇంకా అసలు దానికి ఎంత చేస్తారో చెప్పలేము, అదే వాళ్ళ ఇద్దరిలో ఉన్న కామన్. డిఫరెంట్ పాయింట్ ఏమైనా గమనించారా సార్? డిఫరెంట్ పాయింట్ అంటే డైరెక్షన్లో ఆయన చేసినట్టే చాలా గొప్ప సినిమాలు ఇతను చేశాడు. ఆయన పంచి కడతాడు నేను పాయింట్. జయసుధ గారు, త్రిశూలంలో మీ క్యారెక్టర్ని చేయాల్సి వస్తే నేటి తరం హీరోయిన్స్లో ఎవరు సూట్ అవుతారు? అంటే తెలుగుతనంతో ఉండే హీరోయిన్ ప్రస్తుతం మనకి అంత లేరు కాబట్టి కొంచెం ఇబ్బంది. పూర్తి తెలుగు అమ్మాయి అంజలి ఛాన్స్ ఉంది కొంచెం. మేర్ గారు, దర్శకేంద్రుడి సినిమాల్లో ఏదో ఒక దాన్ని రీమేక్ చేయాల్సి వస్తే మీరు ఏ సినిమా చేస్తారు, హీరో హీరోయిన్ ఎవరిని పెట్టుకుంటారు? నా ఆల్ టైమ్ ఫేవరెట్ అడవి రాముడు, చాలా ఇష్టం. నేను బిల్లాల ప్రభాస్ కానీ మన శక్తిలో ఏనుగు అడవి రాముడే ఇన్స్పిరేషన్ దాన్ని, సో అలా తీస్తాను. నాకు ఆ సినిమాలో జంతువుల నుంచి చాలా ఎక్కువసార్లు చూసిన సినిమా, రీమేక్ చేయాల్సి వస్తే అది చేస్తాను. ఇక మీకు కృష్ణరాజు గారి సినిమాలో బాగా ఇష్టమైన సినిమా ఏదమ్మా? బాగా ఇష్టమైన సినిమా త్రిశూలం. మీరు తెలుగు సినిమాలు తీశారు, హిందీ సినిమాలు తీశారు, 100 ఫిల్మ్స్ పైన తీశారు. మీరు జగదగ్గిరి తీసినప్పుడు మాకు స్పీల్బర్గ్ మీరే ఒక రిక్రియేట్ చేసిన మ్యాజిక్ని కానీ లేకపోతే ఒక గ్రాండ్ ఇయర్ చూడాలన్నా అది సందేశాత్మక సినిమాలు. అన్నమయ్య నేను 50 డేస్ వరకు సినిమా చూడలే, నా మైండ్ సెట్ అది కాదు. ఏంటి ఇది కానీ సినిమా వెళ్ళిన తర్వాత మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పటికీ వింటానే ఉంటాం, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూనే ఉంటాం. అన్నమయ్య, రామదాసు, మీరు టాలీవుడ్ బాలీవుడ్ అయింది సార్, మీరు హాలీవుడ్ సినిమా ఎందుకు చేయరు? మీరు బాహుబలి లాంటి ప్రొడ్యూసర్ చేస్తారు ఈ సినిమాల్లో ఏ టైప్ చేస్తే బాగుంటుంది? యు ఆర్ స్టిల్ మా అందరికంటే యంగ్ సార్,
నేను ఎప్పుడైనా చేస్తే ఒకటి ఒకటేంటే మహాభారత తీయాలన్నారు. తర్వాత దేవుడు అందరికీ కామనే, ఒకళ్ళకి జీసస్ ఉంటాడు, ఒకళ్ళకి ఇది. ఎవరైనా జీసస్కి భక్తులు చాలామంది ఉన్నట్టున్నారు కదా, ఒక భక్తుడిని క్రియేట్ చేసి అన్నమయ్య ట్రీట్మెంట్ని జీసస్తో పెట్టి చేయాలని నా కోరిక. నా కోరిక కూడా. మీరు చెప్పినట్టు చాలా చాలా గొప్ప పిక్చర్ అవుతుంది జీసస్ ఇండియాలోనే కాస్టియెస్ట్ ఫిల్మ్ మీరే తీస్తున్నారు కదా. బహుశా అదే ఫస్ట్ మన కొలాబరేషన్ తో హాలీవుడ్ లెవెల్ కి వెళ్ళే సినిమా కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వెంటనే ఐడెంటిఫై చేసుకోగలరు కాబట్టి. ఒకే వ్యక్తికి ఇన్ని క్యారెక్టర్స్ రావటం నిజంగా నువ్వు చాలా అదృష్టం. ఆ తర్వాత కేంద్ర మంత్రి అవటం, యువర్ గ్రాఫ్ ఈస్ గోయింగ్ అప్ అండ్ అప్ అప్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మరిన్ని ఉత్తమమైన క్యారెక్టర్స్, ఉత్తమమైన పదవులు అలంకరించాలని కోరుకుంటూ. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవు. ఫర్ సెకండ్ హి లుక్ లైక్ శాంతా క్లాస్ టు మీ. ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే. ఇంకొంచెం మల్లెపూలని పెడితే బాగుంటుందని చీర కొంచెం పక్క కట్టలను అన్న. హి స్మైల్ ఇస్ లైక్ అ వెరీ చైల్డిష్ స్మైల్. బింది మీద రెడ్ పట్టింది, సిల్వర్ పట్టింది. ఈ స్టూడెంట్ బాగా ట్యూన్ అయిపోయారు సార్. టీవీ కూడా అలవాట్లేదు, ఫిల్మ్స్ కూడా అలవాట్లేదు. ఏంటిది ఈ మంత మాయగా? బట్ అట్ ద సేమ్ టైమ్ దట్ ద షాట్ నేను చూస్తున్నప్పుడు ఇట్ వాస్ డిపెక్టింగ్ రొమాన్స్ ఉంది. షో అయ్యే హోల్ సీజన్ అయ్యే లోపల ఐఎమ్ ష్యూర్ ద లాట్ ఆఫ్ డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్ వుడ్ హావ్ గాట్ ట్రైన్డ్ ప్రాస్టిట్యూటా. దెన్ హి సాట్ డౌన్ అగైన్. సారీ పెట్టుకొని వెన్ షీస్ అలా వస్తుంటే ఈవెన్ ఐ థాట్ ఓకే సాంగ్ ఓవర్ అని. దెన్ అగైన్ దట్ బిట్ వాస్ ఫుల్ సర్ప్రైజ్. నాగార్జున గారు ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్, ఆల్వేస్ మై ఫేవరెట్ అండ్ సమ్వన్ హూ ఐ విల్ చెరిష్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్.